ఓపిడీలు పాపాలు ప్రభుత్వ హత్యలకు అద్దం పడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 18 నెలల పాలన దేశంలోనే మిన్నగా సంక్షేమ రాజ్యం రైతు రాజ్యానికి మారుపేరుగా నిలబడ్డ మాట ఇంకా నీ కళ్ళకు కనపడపోవడం అనేది వయసు మీదపడి చూపు మందగించడం వల్ల అయి ఉంటది అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో దేశానికి ఆదర్శంగా నిలిస్తే అది నీ కళ్ళకు కనపడదు కానీ ప్రజల మనసుల్లో హత్తుకుపోయేలాగా జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ ని ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి 90% ఎన్నికల హామీల్ని 12 మాసాలలో నెరవేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రజలు వదులుకుంటారనే ఆలోచన కూడా లేకపోటం మరి ఆయన అంటే భ్రమల్లో బాంతుల్లో మానసిక రుగ్మతలో ఉన్నారో దానికి అర్థం పడుతుంది అమ్మఒడి కాపు నేస్తం చేయూత సున్నా వడ్డీ పెన్షన్ కానుక రైతు భరోసా మత్స్య భరోసా వసతి దీవెన విద్యా దీవెన వాహన మిత్ర లానేస్తం నేతన్న నేస్తం మధ్య తరహా చిన్న తరహా పరిశ్రమల పునః ప్రారంభం కోసం కోవిడ్ సమయంలో ఇచ్చినటువంటి నగదు గాని చేదోడు అర్చకులు పాస్టర్లు మౌజములకు ఇచ్చినటువంటి నగదు గాని ఆసరా రైతన్నలకు సున్నా వడ్డీ ఇలాంటి పథకాల ద్వారా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జరిగినటువంటి దిక్కుమాలిన రాజకీయాలకు అతీతంగా చేసినటువంటి ఈ కార్యక్రమాల్లో సరాసరి ప్రజలకి చేరవేసినటువంటి వారి అకౌంట్లో చేరవేసినటువంటి 63,140 కోట్ల రూపాయలతో 4,17,00,000 పైచిలుకు మందికి లబ్ధి చేకూరితే వారిలో ఇవాళ రాష్ట్ర జనాభాలో 4 కోట్ల పైచిలుకు మంది అంటే ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాల లబ్ధి చూడనటువంటి కుటుంబాలనే ఉన్నాయంటే మనకి ఎక్కడ కనపడే పరిస్థితి లేదు అదొక్కటే కాకుండా యాగ్రిగోల్డ్ అనే ఒక సంస్థ మోసాలకి పేదవారు బానిస బలైపోతే 5 ఏళ్లలో మీ చుట్టూ ఎన్నిసార్లు తిరిగితే లక్షలాది మంది బాధితులు అలాగే కొన్ని ప్రజా సంఘాల ద్వారా మీ దృష్టికి తీసుకొస్తే ఆ జనం పొట్ట జనం జేబులు కొట్టినటువంటి సంస్థ ఆస్తుల్ని మీ కొడుకు మీరు మీ మంత్రులు ఆస్తులు లాక్కున్నారు తప్పితే ప్రజల మొహాన్ని ఒక్క చూపు కూడా చూసిన పాపాన పోలేదు అటువంటి అగ్రిగోల్డ్ బాధితులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ బాధ్యత తీసుకుని ఆదుకుని 250 కోట్లను రిలీజ్ చేయడమే కాకుండా మళ్ళీ కోర్టు పర్మిషన్ తీసుకుని మరొక 400 కోట్ల రూపాయలను రిలీజ్ చేయడానికి కూడా ఈరోజు సిద్ధంగా ఉన్న పరిస్థితులు మీ అందరికీ తెలిసిన విషయమే ఇవాళ ఇంటి స్థలాలు గడిచిన 5 ఏళ్లలో ఎన్నికల మేనిఫెస్టోలో 2014లో ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం ఇస్తామని మోసం చేసిన మీ దిగజారుడుతనానికి ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పని ఇవాళ డిసెంబర్ 25వ తారీఖున మీరు ఎన్ని కుట్రలు చేసినా మీరు ఇళ్ల స్థలాలు ఇవ్వనివ్వకుండా ఆపటానికి మీకు పలుకుబడి ఉన్నటువంటి ప్లేడర్లని ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి కోర్టుల్లో స్టేలు తెచ్చినా కూడా అవన్నీ అధిగమిస్తూ రేపు డిసెంబర్ 25వ తారీఖున ముక్కోటి ఏకాదశి రోజు క్రిస్మస్ రోజు 29,32,588 మందికి 9,72 కోట్ల రూపాయలు వెచ్చించి స్థలాలు కొనుగోలు చేసి అంటే 30 లక్షల మందికి ఈ రాష్ట్రంలో పేదవారికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నందుగా ఎందుకు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని కాదనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు